हेलो अंडी, नमस्ते। मेस्मराइजिंग चैनल की स्वागत। ईरोजु मीर चूडबोये वीडियो चपाती तो डेजर्ट एला तैयार चेयालो चूद्दाम। चपाती डेजर्ट कोसम मुंदुगा मनम इला चपाती चेसुकोनी दीन पैना कोद्दिगा आयिल वेसी दीनी स्प्रेड चेयाली। इला स्प्रेड चेसेसी दीनी ओकसारी फोल्ड चेसुको। इप्पुडु मल्ली दीनी चपाती लागा कोत्तुकोवाली। मन पैन वेड़ेक्किंदी। इप्पुडु मनं चपातीनी बटर तो फ्राई काल्चुकुंदाम। सिम लो पेट्टी गोल्डन ब्राउन कलर वच्चे वरकु दीन्नी एर्रगा काल्चुकोवाली। चूडंडी, मनं बटर दीनिकि अप्लाई चेस्तुन्नाम। इप्पुडु दीन्नी तिप्पुकुंदाम। कूडा बटर नी अप्लाई चेद्दाम। మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు దీన్ని కాల్చుకుందాం. చూడండి, ఇలా తిప్పుతూ మనం రెడ్ కలర్ వచ్చే వరకు చపాతీని కాల్చుకోవాలి. ఇలా మంచిగా ఎర్రగా కాలాలి చపాతీ, అప్పుడే టేస్ట్ ఉంటుంది. చూడండి, మన చపాతీ రెండు వైపులా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టిస్తాం. చూడండి, మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టాం. అందులో ఒక కప్పు పాలు మనం మరగబెట్టుకుందాం. ఈ పాలల్లోనే మనం 3 స్పూన్స్ కానీ 2 స్పూన్స్ కానీ మీకు నచ్చినట్టు షుగర్ వేసి దీన్ని మరగబెట్టుకుందాం. నేను ఇందులో 2 స్పూన్స్ షుగర్ వేస్తాను. చూడండి, మన పాలు మరుగుతున్నాయి. మనం సిమ్లో పెట్టుకొని ఒక 1 నిమిషం దీన్ని మరగబెట్టుకుందాం. మన పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలని మనం ఈ చపాతీ పైన ఇలా పోస్తూ ఈ పాలు మొత్తం ఈ చపాతీ ఇంకేలా చూసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేస్తూ చపాతీ మొత్తం నానేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చపాతీ పైన మిల్క్ మేడ్ ఉంది కదండి, ఈ మిల్క్ మేడ్ తీసుకొని దీనిపైన స్ప్రెడ్ చేద్దాం. 2 స్పూన్స్ మిల్క్ మేడ్ పడుతుంది ఒక చపాతీకి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేద్దామండి. సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేద్దాం. మళ్ళీ ఇటువైపున కూడా మనం మిల్క్ మేడ్ అప్లై చేసుకొని దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేద్దాం. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అండి. మరి కొంచెం మిల్క్ మేడ్ అప్లై చేసి దీనిపైన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేద్దాం. అంతే అండి, మన చపాతీ డెజర్ట్ రెడీ అయిపోయింది. ఇది మీరు చల్లగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే ఇలానే కూడా తినేయచ్చు. చాలా టేస్టీ టేస్టీగా ఉండే చపాతీ డెజర్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెస్మరైజింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.